గాలి తీసుకోబోతుందా? అయి చెప్పండి. ఎటు వచ్చావు? కోరిండాకు ఆకులు. ఓ ఎనికి ఎనికి చూడు, నేను పట్టుకుంటాలే. ఇటు పట్టుకుంటా. చాలా సరిపోతాయా? ఆకులే లేవు ఎక్కువ. పక్కకురా. మమ్మీ ఏమంటుందో ఏమో, ఇంటి నాకు సరిపోదు, ఇంకదే అంటది కావచ్చు. బయటనే అయ్యి, ఇక్కడేసే. రమ్మను రమ్మను, బయటికి రమ్మను. నన్ను తెచ్చాం మేడం, బయటికి రండి ఒకసారి. సరిపోదు కదా? అగ్గో చెప్పలే, నేను అనుకున్నా ఆల్రెడీ. అక్కడ లేదు, మొత్తం తీసుకెళ్ళాను. నీకోసం ఉంటుంది అనుకుంటాను వాడ. అందుకే పోండి అంటే డ్యూటీ బంద్ చేసుకోవాలనా? ఏంది నాకు అర్థం కావట్లేదు. ఏంది ఆకులు తెంపితే ఎంత అవుతుంది? చాలదా ఇది మీ ముగ్గురికి? ముఖానికి కూడా పెట్టుకుంటావా? కాళ్ళకు పెట్టుకోద్దా? కాలు సరిపోతుంది. కాళ్ళు నా రెండు కాళ్ళు, వాళ్ళ దీని రెండు కాళ్ళు, చేతులకు మళ్ళా పెద్ద ఆకు కూడా కాదు, మళ్ళా చిన్న ఆకు. ఇది వచ్చిన కాడికి పెట్టుకో. లేదా లేదంట అంటే దాని కొరకు ఎక్కువ ఎంత దూరం పోయి వచ్చినా తెలుసా? ఆడికి ఇల్లెందుకా తుంపాలిగా మరి? సర్లే మొత్తం తెంపండి ఆకులు. దారిచ్చు నడు కాలు నడు, మంచి కడుక్కోవాలి కాళ్ళు. తెంపు తెంపు, ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది. దాని వీటి ముళ్ళు ఉన్నాయంట, కష్టపడి పెట్టకమ్మా. కానీ నేను అడుగు సందెంపాలి చెప్పండి. కుప్ప కంప్లీట్, వెరీ గుడ్. అందరు తెంపుకోరా? అసలు లేదా? ఉందిలే, బాగుందిలే, కానీ నేనే అట్లుట్టిగా అంటాను. మరి ఇంకేం చెప్పని చెప్పిగా నీకు నేను? ఏది ఎంత అయింది? పట్టుడైంది, పెట్టుడు కూడా అవుతుందా? సరిపోతుంది. చాలా ఫస్ట్ వరకు పెద్ద. ఓకేనా హర్షిత? నా బర్త్డే వస్తుంది, బర్త్డే అప్పుడు మళ్ళా కోన్ పెడతలే. ఈ లోపు ఇది ఉంటే ఏం కాదు. ఏంది తేవాలంటే కష్టం? అంత కష్టపడి తెచ్చినావా అనేది ఇచ్చి నువ్వు? చందమామ చందమామ అన్నట్టు లోపల చందమామ అని చెప్తుంది అన్నట్టు. చిన్న కూడా ఉన్నాయి చందమామలు. అయిపోయిందా? ఒక చేయిక రెండు చేతులకు? ఒక చేయిక రెండు చేతులకి, ఒక చేత అయిపోయింది. ఇట్లా రెండు చేతులు పెట్టుకొని అన్నీ అవునా? మరి ఎవరు తినిపిస్తారు? మమ్మీ తినిపిస్తుంది. ఏవో నేను పెట్టొద్దా? మరి చెప్పే, మీకు పెట్టొద్దా? చెల్లకి పెట్టొద్దా? నీకు అన్నం తినిపిస్తే ఇచ్చి పెట్టినాక నా మా ఇద్దరికి పెట్టినాక తినిపించాలి. సరే అయినా ఎప్పుడు అనిపిలే తిన్నాం ఇప్పుడే. ఎప్పుడైనా ఉంటున్నా, ఇప్పుడేం అవసరం లేదు. ఇది
పెట్టాను. ఓకే ప్లేన్ మా అయిపోయింది నేను. నెక్స్ట్ కోన్ ఏదో ఒకసారి చూపెట్టేది. చాలా సేపు ఉంచుకోవాలి మరి, సరేనా? నీ చేతిలో ఎంత పండి, నా చేతి కూడా ఎలా పండింది. చల్ల తగిలింది కొంచెం పెట్టగానే చూడు. చల్లగా ఉందానే రిచ్చ, వేడి మొత్తం పోతుంది మంచిగా. అయిపోయిందా? అయిపోయింది. రెండు చేతుల రెండు చేతులు వెనకాల వెరీ గుడ్. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ముఖానికి ఎండ కొడుతుంది నీకు. అట్లుంటది. ఏమైంది? అంటించింది కూడా డ్రెస్ ఎవరిది? అది దేని దూడిందో పెట్టు. ఏ దూడిందో దానికి పెట్టు. మళ్ళా పెద్దేలా టిచ్చు కొద్దిసేపు ఉంచుకోమ్మా. నీదేది ఎండిపోయింది అనేది? మళ్ళీ కాళ్ళకు నాకు సరిపోతుందా? ఫస్ట్ చేతిలో పెట్టుకోండి. ఏది ఎంత ఉన్నది ఇంకా? ఊరింటాక పెట్టుకునేటప్పుడే దురదలు వస్తాయి చేతులకు, కాళ్ళకు, మోకాళ్ళకు. కింద ఏదైనా పెట్టాలా? కాళ్ళ కింద చెక్క లాంటిది దేపమ్మా. చెక్క వద్దేమో, బత్త ఉందిగా, బత్తలు పడితే పడుతుందిలే, కడుగు కానీ. అయిపోయిందా? నీది నీ దాకా వచ్చిందా? అయిపోయింది. వాళ్ళు అయితే పెట్టుకునేది అక్కడ వెయిట్ చేస్తారు, వాళ్ళు కడగాలన్నట. చుక్కలు ఊడిపోతానే? ఏది అక్కడక్కడ చూపించండి, ఎర్రగైందా? ఓకే కడిగినాక చూపిద్దాం. ఇక ఏ ఊ తీయకొద్దు. కాళ్ళకు కూడా పెట్టుకున్నారా? ఓకే కడిగినాక చూపిద్దాం. మళ్ళీ కడుగుతారా ముగ్గురు ఒకటేసారి? కడగండి, బాగా పిసకండి. కొంచెం కూడా కనపడలేరుగా. సర్ప్రైజా? మామూలుగా వండలేగా. రిచమ్మ చూపి. ఏది అప్పుడు పెట్టుకున్నప్పుడు కాలు కూడా కడిగేసినమ్మా. నీదేదమ్మా? ఇంక కాలు కడగలే మమ్మీ. ఇంకా ఒకటే రుద్దుతాను పెండ పిసుకున్నాడు. తీయ చెయ్యి చూపి. 1 2 3 నాది ఎండింది కదమ్మా, అందుకే తొందరగా పోట్లే. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయిందా? 2 డేస్ నుంచి చంపుతాను గోరింటాకు గోరింటాకు అని. ఇట్లా పెట్టండి ఒకసారి. ఎవరిది ఎక్కువ హలో మేడం? ఓ నాది ఎక్కువ అనిపిస్తుంది. బాయ్ చెప్పేసేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఏంది వాళ్ళు వాళ్ళు చేస్తుండే.